12 దూరంలో అమలాపురం పెట్రోల్ మౌంటెన్స్ రోడ్డు దగ్గర రైలు మార్గం కోటిపల్లి 23 కిలోమీటర్లు, రాజమండ్రి 70 కిలోమీటర్లు. వాయువు పెద్దమైన జలచయాలు ఏం లేవు. దేవవర్ణ రిజర్వర్లు, పులులు, అభయవర్ణాలు, ఏనుగులు, అభయవర్ణాలు, ముసళ్ళు పెంచే ప్రదేశాలు ఏమి లేవు. రక్షణకు సంబంధించిన ఏర్పాట్లు ఏమి లేవు. గిరిజుతో అనుసంధానం చేసేందుకు వీలుగా సమీపంలో గేల్ ఇండియా లిమిటెడ్ ప్రతిపాదిత ప్రాజెక్టు సంబంధించిన ఏ విధమైన పునరుద్ధరణకు మరియు రీ సెటిల్మెంట్ ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. వనరుల అవసరం. ప్రాజెక్టు యొక్క ఖర్చు ₹2,800 కోట్లు. నిరంతరం అయ్యే ఖర్చు సంవత్సరానికి ₹2.8 కోట్లు. స్థలము ప్రతిపాదన ఎల్ఎన్జి టెర్మినల్ మొత్తం స్థలం 119.41 హెక్టార్లు, 298.53 ఎకరాలు అవసరం అవుతుంది. నీటి అవసరం. నిర్మాణ దశలో రోజు 20 కిలోలీటర్లు, ఆ తర్వాత నిర్వహణ దశలో రోజుకు 70 కిలోలీటర్లు నీరు అవసరం అవుతుంది. విద్యుత్ అవసరాలు. నిర్మాణ సమయంలో అవసరమైన 1 మెగావాట్ విద్యుత్ రాష్ట్రం విద్యుత్ బోర్డు లేదా సంస్థలో ఏర్పాటు చేయబడే డీజీ సెట్ల నుండి తీసుకోబడుతుంది. నిర్వహణ సమయంలో 10 మెగావాట్లు విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేయబడినది. మరియు ఇది ఎల్ఎన్జి టెర్మినల్ లోపల ఏర్పాటు చేయబడే సహజ వాయువు ఆధారిత ఉత్పత్తి అయ్యే విద్యుత్ నుండి తీసుకోబడుతుంది. మానవ శక్తి. నిర్మాణ సమయంలో 2000 మంది మరియు నిర్మాణ దశలో 150 మంది అవసరం అవుతారు. పర్యావరణ. ఇక్కడ అక్టోబర్ 2017 నుండి డిసెంబర్ 2017 వరకు 3 నెలల పాటు మానిటరింగ్ చేయబడి ఉండేది. చుట్టుపక్కల గాలి నాణ్యత PM10 73.8 నుండి 50.0 వరకు మైక్రోగ్రామ్ పర్ మీటర్ లో ఉంది. అలాగే PM2.5 18.8 నుండి 28.4 మైక్రోగ్రామ్ పర్ మీటర్ లో ఉంది. SO2 సల్ఫర్ డైఆక్సైడ్ 7.9 నుండి 14.0 మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ లో ఉంది. నాక్స్ నైట్రోజన్ ఆఫ్ అసిస్టెంట్ నైట్రోజన్ ఆఫ్ ఆక్సైడ్ 9.0 నుండి 16.0 మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ లో ఉన్నది. చుట్టుపక్కల శబ్ద స్థాయి పగట వేళ 39.5 నుండి 64.3 ఉంది. రాత్రి వేళ 31.8 రాత్రి వేళ 31.8 నుండి 55.8 డిబిఐలో ఉంది. పగట వేళ స్టాండర్డ్ వచ్చేసి 50 నుంచి 75 డిబిఐలో ఉండాలి. అదే రాత్రి వేళ 40 నుంచి 70 డిబిఐలో ఉండాలి. అదే PM10 స్టాండర్డ్ వచ్చేసి 93.8